ఫ్రెండ్స్ జస్ట్ ఇమాజిన్ మీరు ఒక ఇటువంటి ప్లేస్ కు వెళ్ళారు అంటే అక్కడ మీకు వంకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు లాగా అక్కడ షాప్ ఓనర్స్ కరెన్సీ నోట్ల కట్టలను అమ్ముతూ కనపడితే అది చూసి మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి అది మీకు చాలా వింతగా అనిపించవచ్చు కానీ మీరు ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఈ ప్రపంచంలో ఒక వింతైన ఎటువంటి దేశం కూడా ఉంది అంటే అక్కడ నిత్యం ఉపయోగించే పండ్లు కూరగాయలే కాకుండా కరెన్సీ నోట్లను కూడా అమ్ముతారు. అవును, మన దేశంలో ఏ డబ్బులైతే సీసీటీవీ పర్యవేక్షణలో ఉంచి ఏటీఎం లేదా బ్యాంకు ద్వారా పొందుతున్నామో అటువంటి డబ్బులు అక్కడ మీకు మార్కెట్లో దొరుకుతాయి. అయితే అసలు దీని వెనుకున్న కారణం ఏమిటి? ఇది తెలుసుకోవడం కోసం మీరు ఈ రోజు ఈ వీడియోని చివరి వరకు చూడాల్సి ఉంటుంది. ఇందులో ఒక ఎటువంటి దేశం గురించి మాట్లాడుకుందాము అంటే అక్కడ కరెన్సీ నోట్లను ఏదైనా వస్తువులాగా మార్కెట్లో కిలోలు చొప్పున అమ్ముతారు. ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని స్టార్ట్ చేసేదానికంటే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీ సపోర్ట్గా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్ చేయండి. ఫ్రెండ్స్, కరెన్సీ అనేది ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఒక పునాది లాంటిది. ఈ కారణంగానే ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాల్లో వారి వారి కరెన్సీని నోట్స్ని చాలా సేఫ్గా చాలా సెక్యూర్గా ఉంచుతారు. కానీ ఈ ప్రపంచంలో ఒక ఎటువంటి ప్లేస్ ఉంది అంటే దాని పేరు సోమాలిల్యాండ్. ఇక్కడ డబ్బులు బండిల్స్ సిటీలోని రోడ్లపై నుండే రష్ లాగా పడుంటాయి, అది కూడా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా. అలాగని ఇక్కడ మీరు రామరాజ్యం ఉందని అనుకోకండి, ఎవరికీ కూడా డబ్బులంటే ఆశ లేదు, దాని గురించి ఎటువంటి బాధ లేదు అనుకోకండి. అలా ఎందుకు అనేది తెలుసుకోవడం కోసం మనం ఈ ప్లేస్ చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికోసం కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని సంవత్సరాలే. అది 1921వ సంవత్సరం. అప్పుడు నార్త్ ఆఫ్రికాలో చివరనున్న సోమాలిల్యాండ్ యుద్ధం తర్వాత సోమాలియా నుండి సెపరేట్ అయ్యి అందరి ముందుకు వచ్చింది. ఇక్కడ ప్రజలు దాన్ని వాళ్ళ కొత్త దేశం అని నమ్మారు, కానీ వేరే ఏ దేశం కూడా దీనికి గుర్తింపునివ్వలేదు. ఇప్పటి వరకు కూడా దీనికి సొంత దేశంగా ఎటువంటి గుర్తింపు ఇవ్వబడలేదు. కానీ మీడియాలో పబ్లిష్ అయిన వార్తలు ఏం చెప్తున్నాయి అంటే ఇక్కడ ఉన్న 40 లక్షల మంది జనాభా వాళ్ళ దేశాన్ని స్వయం సాధికారత కలిగిన దేశమని చెప్తారు. కానీ ఇప్పటికీ ఈ దేశం చాలా పేదరికంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి గవర్నమెంట్ సిస్టమ్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధిగా ఎటువంటి వస్తువులు లేవు. ఇక్కడ నుండి చాలా ఎక్కువ మొత్తంలో ఒంటెల ఎగుమతి జరుగుతుంది. అయినప్పటికీ ఈ దేశంలోని ప్రజలు చాలా హాయిగా ఎటువంటి బాధ లేకుండా జీవించడానికి అది సరిపోదు. ఇక్కడ చాలా వరకు భూభాగం ఇసుకతో కప్పబడి ఉంది. దానితో నీటి కొరత వల్ల ఈ ఏరియాలో కరువు ఉండడం అనేది ఒక సాధారణ విషయం. దీని కారణంగా సోమాలిల్యాండ్ పేదరికం సాధారణంగా కాదు, చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ కరెన్సీ పేరు సోమాలిల్యాండ్ షిల్లింగ్. దీని వాల్యూ చూరాన్లో దొరికే పిల్లల బ్యాంక్ నోట్ అంత ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ సోమాలిల్యాండ్ షిల్లింగ్ యొక్క 500, 1000 రూపాయల నోట్లే చలామణిలో ఉంటాయి. ఇక్కడ ఒక్క అమెరికన్ డాలర్ కు బదులుగా 8500 నుండి 9000 వరకు సోమాలిల్యాండ్ షిల్లింగ్ నోట్స్ దొరుకుతాయని చెబుతారు. అయితే ఒకవేళ ఎవరైనా $10 కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి నోట్ల వాల్యూ ప్రకారం కాకుండా కిలోల ప్రకారం షిల్లింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 1-2 కిలోలు కాదు, దాదాపుగా 50 కిలోల సోమాలిల్యాండ్ షిల్లింగ్స్ ఇస్తారు. అదే ఇక్కడ ఎవరికైనా సిగరెట్ తాగాలనుంటే అతనికి ఒక్క సిగరెట్ ని కొనడం కోసం మనలాగా 10 లేదా 20 రూపాయలు కాకుండా పూర్తిగా 500 లేదా 1000 రూపాయల నోటు అవసరం అవుతుంది. అదే ఒక బ్యాగ్ నిండా కూరగాయలు కొనడం కోసం అయితే బ్యాగుల నిండా ఉన్న నోట్లు అవసరం అవుతాయి. ఒకవేళ ఎవరికైనా ఏదైనా కాస్ట్లీ నగలు కొనుక్కోవాలనుంటే వాళ్ళు షిల్లింగ్ నోట్లతో నిండున్న బ్రీఫ్ కేస్ కాకుండా ఒక ట్రాలీ నిండా డబ్బులు తీసుకెళ్లాల్సి వస్తుంది. నేనిక్కడ మీకు రిక్షా లేదా టెంపోని ఎగ్జాంపుల్గా ఇవ్వచ్చు, కానీ అలా ఇవ్వలేను. ఎందుకంటే ఇక్కడ ఒక చక్రం ఉన్న ట్రాలీలను మాత్రం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కారణంగానే ఇక్కడ రాజధాని అయిన హగీజా మార్కెట్లో తరచూ ట్రాలీల్లో నోట్స్ ని తీసుకెళ్తూ మనకు కనబడతారు. అలాగే ఈ దేశంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఇండియా లాంటి డెవలప్ అయిన మన దేశంలో కూడా క్యాష్లెస్ వ్యవస్థ విషయంలో ఇప్పుడు కూడా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఎన్నో సంవత్సరాల క్రితం నుండే ప్రజలు క్యాష్లెస్ పేమెంట్ ని యూజ్ చేస్తున్నారు. దీని వెనుకున్న కారణం ఏమిటంటే ఇక్కడ కరెన్సీ డివాల్యుయేషన్ జరిగింది. కరెన్సీని జంక్ గా మార్చడం వల్ల ప్రజలు వాళ్ళ లావాదేవీలను క్యాష్లెస్ చేయడమే మంచిదని అనుకున్నారు. వాళ్ళు చాలా చిన్న చిన్న వస్తువుల నుండి మొదలుకొని ఎంతో పెద్ద పెద్ద వస్తువులను కొనడం కోసం కూడా ఇక్కడ మొబైల్ పేమెంట్ నే ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇక్కడ క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డు లాంటివి అందుబాటులో లేవు, అందువల్ల ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తారు. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ దేశంలో ఒక్కటి కూడా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన బ్యాంక్ లేదు. అలాంటప్పుడు ఇక్కడ ఎటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ గానీ ఏటీఎం గానీ ఉండవన్న విషయం చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఈ కారణంగానే మీకు ఇక్కడ బిచ్చగాళ్ళు కూడా చాలా హైటెక్ గా కనబడతారు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన అన్ని లావాదేవీలను మొబైల్ తోనే చేస్తూ కనబడతారు ఇలా అందరూ క్యాష్లెస్ అవ్వడానికి గల కారణం చిన్న చిన్న వస్తువులు కొనడం కోసం కూడా బ్యాగుల నిండా నోట్లను తీసుకెళ్లడం కూడా కావచ్చు అందువల్ల ఇక్కడ పేదవారు ధనికులు అందరూ కూడా క్యాష్లెస్ నే ఇష్టపడతారు ఇక్కడ ఫుట్ పాత్ పైన కూరగాయలు పండ్లు అమ్మేవాళ్ళైనా లేదా పెద్ద పెద్ద మిర్మిట్లు కొలిపే షాపింగ్ మాల్స్ అయినా మిగిలిన అవసరమైన వస్తువులు ఉండే షాప్స్ అయినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కేవలం తమ మొబైల్ తో ఆ షాప్ ఓనర్ మొబైల్ నంబర్ లేదా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయాల్సి ఉంటుంది వెంటనే డబ్బు వాళ్ళ అకౌంట్ నుండి ఆ షాప్ ఓనర్ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది ఇలా కేవలం ఈ సోమాలియా ల్యాండ్ లోనే కాదు ఆఫ్రికాలోని చిన్న పెద్ద దేశాలు కూడా డబ్బును తమతో పాటు తీసుకెళ్లే ఇబ్బందిని వదిలించుకొని క్యాష్లెస్ వ్యవస్థ వైపుకు చాలా వేగంగా పరిగెడుతున్నారు గానా టాంజానియా యుగాండాలో కూడా మొబైల్ బ్యాంకింగ్ యొక్క విప్లవం వచ్చింది అదే విధంగా కెన్యాలో కూడా చాలా ఎక్కువ మొత్తంలో ప్రజలు ఎంపైసా ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ క్యాష్లెస్ అవడం అనేది అంత పెద్ద విషయం ఏముందని మీరు అనుకోకండి ఇప్పటి వరకు మన దేశంలో దాదాపుగా పెద్ద పెద్ద సిటీలు మాత్రమే పూర్తిగా క్యాష్లెస్ గా మారాయి కానీ సోమాలిలాండ్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ సిటీలతో పాటు గ్రామాల్లో కూడా ప్రజలు నోట్లు మర్చిపోయారు బీబీసీలో పబ్లిష్ అయిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇక్కడ గ్రామాల్లో 60% కంటే ఎక్కువ మంది ఇప్పుడు వాళ్ళ మొబైల్ ద్వారానే పూర్తి లావాదేవీలు జరుపుతున్నారు దానితో పాటు ఇక్కడ 16 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు 88% మంది దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అవి వాళ్ళకి మాట్లాడడానికి ఉపయోగపడడంతో పాటు వాళ్ళకి ఒక బ్యాంక్ గా కూడా మారాయి ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది నిరక్షరాస్యులు లేదా చాలా తక్కువగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ప్రజలకు చదువు విషయంలో అంత ఇంపార్టెన్స్ లేనే లేదు ఎందుకంటే ఈ చిన్నపాటి దేశంలో ఉపాధి దొరకడమే చాలా పెద్ద సమస్య ఇక్కడ ప్రజలు చేపలను పెంచడం చిన్న చిన్న పనుల్లో పనిచేస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళకి కేవలం వాళ్ళ రోజువారీ జీవితం మాత్రమే నడుస్తుంది దానితో పాటు ఈ దేశం టూరిజం సెక్టార్ పైన కూడా చాలా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఇక్కడ బీచెస్ మిస్టీరియస్ గుహలు ఇంకా అడవులు ఉన్నాయని చెబుతారు వీటిపైన రీసెర్చ్ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది దానివల్ల రీసెర్చర్స్ ఎప్పుడూ ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు ఈ డబుల్ మార్కెట్ ఉన్నటువంటి సోమాలిలాండ్ గురించి తెలియజేసే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్